అడగగానే ఒప్పుకోవడానికి ఆనాడు జరిగింది చిన్న విషయం కాదు బాబాయ్. అత్తయ్య మర్చిపోయే విషయం అంతకన్నా కాదు. లక్ష్మణ్కి సిరినిచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పగానే ఉవ్వెత్తున లేచారు అత్తయ్య. ఆ మాట చెప్పగానే మండిపోయింది. కంట్రోల్ చేయటం నా వల్ల కాలేదు. సర్ది చెప్పాలని ఎంతో ప్రయత్నించాను, కాని అత్తయ్య కోపం ముందు నేను ఓడిపోయాను బాబాయ్. ఓర్పు కడుపున పుట్టిన నేర్పు గలదానివి, పదునైన నీ మాటకి విలువున్నదానివి. నువ్వే ఓడిపోయానంటే మా పరిస్థితి ఏంటి సీత? మా చేతిలో ఇంకేమీ లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని నేననుకోవట్లేదు. ప్రయత్నం ఆగిపోతే మన ప్రపంచమే ఆగిపోతుంది బాబాయ్. మాటను సరిగ్గా వాడే మనసుండాలే గాని పరిష్కారం లేని సమస్య ఉండదు బాబాయ్. బాబాయ్, దీనికి పరిష్కారం ఉంది. ఏంటమ్మాది చెప్పు. నేనా ఇంటి కోడల్ని కాదు బాబాయ్, కూతుర్ని. వాళ్ల మనసు తెలిసిందాన్ని కాబట్టి అన్నీ తెలిసి నేను నా నోట సిరీ లక్ష్మణ్ల పెళ్లి గురించి మాట్లాడడం వల్ల అత్తయ్య ఒప్పుకోలేదు. ఆడపిల్ల గలవాళ్ళు, అత్తయ్యకి ఆ ఇంటికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నవాళ్ళు మీరే. మీరే స్వయంగా వచ్చి అత్తయ్యతో మాట్లాడితే అత్తయ్య కాస్తైనా ఆలోచించే అవకాశం ఉంది బాబాయ్. ఏమంటున్నావమ్మా? మేమొస్తే మా అక్క ఒప్పుకుంటుందంటావా? తప్పకుండా ఒప్పుకుంటుంది బాబాయ్. అదంతా నీ పిచ్చమ్మా. రెండు కుటుంబాలు కలవాలనో, పిల్లలు ఏకం కావాలనో నువ్వు పడుతున్న తాపత్రయం అది. నీ మాట శాసనంలా భావించే మా అక్క నీ మాటే కాదన్నప్పుడు మేమడిగితే ఒప్పుకుంటుందా? లేదమ్మా. బాబాయ్, అత్తయ్య మన రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవని మర్చిపోలేకలా మాట్లాడారు, కానీ మీరు మీకుగా ఇంటికొచ్చి జరిగిన తప్పుని ఒప్పుకుని మన్నించమని మీరు ఒక్క మాట అడిగి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని అడిగితే కాదు అనడానికి అత్తయ్య మనసులేంది కాదు బాబాయ్. బాబాయ్, ఈ సమయంలో మీరింటికొచ్చి నా బిడ్డని మీ ఇంటి కోడల్ని చేసుకోండి అని మీరు అడగండి. అలా అడగడానికి మీకేమైనా ఇబ్బందిగా ఉందా? నాకేమి ఇబ్బంది ఉంటుంది సీత? ఎంతైనా నా తోబుట్టువు, నా అక్క దగ్గరకొచ్చి క్షమించు అని అడగడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను. నా కూతురు ప్రేమను నిలబెట్టాలనుకునేవాణ్ణి. నాకెలాంటి బేసిజాలు లేవు తల్లి. అవసరమైతే మా అక్క కాళ్ళు పట్టుకునైనా సంబంధం అడుగుతాను. చాలా సంతోషం బాబాయ్. మనం ఏం చేసినా మన పిల్లల కోసమే. అడగగానే ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబాయ్. అదేం మాటమ్మా, చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలి. ఏంటి బాబాయ్ ఇది? నీకు ఏ సంబంధం లేకపోయినా పెద్ద కూతురిలా నాకు సలహా ఇచ్చావు, నా బిడ్డ భవిష్యత్తు ఆలోచిస్తున్నావు. ఇందులో కాదనడానికేముంది? వస్తానమ్మా, నా కూతురు కోసం ఎక్కడికైనా వస్తాను, ఏమైనా చేస్తాను. రేపే వచ్చి మా అక్కని అడుగుతాను. లేదు బాబాయ్, మీరు మాత్రమే వస్తే ఈ సమస్య తీరదు. మీతో పాటు పిన్ని కూడా రావాలి. సీత. అవును బాబాయ్, ఇన్నాళ్ళు అత్తయ్య కోపం మీ మీద కాదు, పిన్ని మీద. అందుకే ఏదేమైనా పిన్ని తనకు తానుగా వచ్చి ఆ గుమ్మంలో అడుగు పెట్టాలి. అన్నీ మర్చిపోమ్మని అత్తయ్యని సంబంధం అడగాలి. అప్పుడే అత్తయ్య కోపం తగ్గి ఈ పెళ్లి కొప్పుకునే అవకాశం ఉంటుంది బాబాయ్. ఇది అంత సులువు కాదు అని నాకు తెలుసు, కానీ తప్పదు బాబాయ్. ఎంత కష్టమైనా పర్వాలేదమ్మా, ఇన్నేళ్ళు దాని మాట కట్టుబడి నా అనే వాళ్ళందరికీ దూరమయ్యాను. ఇప్పుడు నా కూతుర్ని కూడా దూరం చేయలేను. ఎలాగైనా మీ పిన్ని నొప్పిస్తాను, తనను వెంట పెట్టుకునే వస్తాను, అక్కను సంబంధం అడుగుతాను. వస్తానమ్మా. అలాగే బాబాయ్. బావా, వచ్చేసావా? సరే,
కాళ్ళు కడుకుని రా బావా, అన్నం వడ్డిస్తాను. ఈరోజు నీకు ఇష్టమైన గుత్తుంక కూరు చేశాను, తొందరగా రా బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు, వెళ్ళు. సీత, ఏంటి నువ్విలా? ఏమైంది? ఉదయం జరిగిందని తలుచుకుంటూ నువ్వు రోజంతా బాధపడుతూ ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావేంటి? నమ్మలేకపోతున్నాను. అవును బావా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదే ఏం జరిగిందని? సత్యమూర్తి బాబాయ్ని కలిశాను బావా. నువ్వు మామూలు దానివి కాదు సీత, మొండి దానివి. పుర్ర చక్రంలో తిప్పుతూనే ఉంటావు, అందుకే ఇంత మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అబ్బా పో బావా. సీత, నీకెంత ఆనందంగా ఉందో నాకు కూడా అంతే ఆనందంగా ఉంది. నువ్వు అనుకున్నట్టు సత్యం మావయ్య, పార్వతి అత్తయ్య కలిసి మన ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడితే అమ్మ ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకుంటుందనిపిస్తోంది. అంతా దేవుడి దయ బావా. కానే కాదు, అంతా ఈ దేవత తెలివి. ఏం జరిగింది, ఏంటిదంతా? ఏం జరగాలి, జీవితం అంతా అవమానాలు పడ్డానికి సరిపోతుంది. ఏమైందిరా? కొంతమంది మనిషి పుట్టక పుడతారు, కానీ ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని జన్మలెత్తినా బుద్ధి మాత్రం మారదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెవరు, ఆ రాక్షసి గయ్యాలి పార్వతి గురించే. ఎదుటి వాళ్ళని అవమానించడం అంటే ఇద్దరికి చాలా సరదా. సాటి మనుషుల్ని కించపరుస్తూ వైశాచిక ఆనందం పొందుతుంది. ఏంట్రా, ఏమంటున్నావు నువ్వు? పార్వతి పిన్నితో మళ్ళీ ఇప్పుడు నీ గొడవేంటి? దాన్ని పిన్ని అనకూదనమ్మా, నాకు ఒళ్ళు మండిపోతుంది. దానికి మంచి మర్యాద అసలు ఏమీ తెలీదు. ముగ్గు మొహం తెలియని వాళ్ళింట్లో సూటిపోటి మాటలతో నా గుండెకి తూట్లు పొడిచిన పాపిస్తుంది అది. అది గడ్డి తినే పశువు కన్నా హీనమైనది, అందుకే దాని నోటికి హద్దు అదుపు లేకుండా పోయింది. నీకిచ్చిన మాట గుర్తొచ్చింది కాబట్టి ఆగిపోయాను, కానీ లేదంటే అక్కడ దాన్ని నరికేసేవాణ్ణి. ఆ రోజు చెప్పాను నన్ను నువ్వు ఆపద్దు అని. మీరిద్దరు విన్నారా? వెళ్ళే, లేదంటే గుళ్ళని దాని ప్రాణం తీసేసేవాణ్ణి. నా సహనాన్ని చేతకానితనం అనుకుంటుంది అది, కానీ కానీ ఏదో ఒక రోజు దానికి సరైన బుద్ధి చెప్తాను. రే, ఎందుకురా, ఎందుకురా అంత ఆవేశం? ఆవిడ గుణమే అంత. అలాగని ఏం చేసినా ఏం మాట్లాడినా నేను పడుండాలా? అది కూసిన కూతలకి మరొకడైతే ఆత్మహత్య చేసుకునేవాడు. దాని మొహం గుర్తొస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇక దాని పేరు కూడా ఎవరు ఎత్తకండి. రే భరత్, రే సీత, ఏంటి విడిలా? నాకేం అర్థం కావట్లేదు బావా. ఈ సమయంలో వాడు ఆవిడతో గొడవ పడ్డాడంటే పార్వతి పిన్ని ఈ పెళ్లి కొప్పుకుని మన ఇంటికి వస్తుందా?